అప్ టు 8th క్లాస్ మదర్ టంగ్ ఉండాలి, మాతృభాష ఉండటం వల్ల అతను కొంచెం వికాసవంతం అవ్వడానికి వీలవుతుంది. ఆఫ్టర్ దట్ మెంటల్ మెచ్యూరిటీ వస్తుంది కాబట్టి యూ కెన్ గో ద ఇంగ్లీష్ మీడియం, బికాజ్ దే వాంట్ టు బికమ్ పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలనే భావన ఉన్నటువంటి వాళ్ళు, అలా చేసుకోవాలనుకునే వాళ్ళు అక్కడి నుంచి ఇంగ్లీష్ మీడియం తీసుకోవచ్చు. ఫస్ట్ మాత్రం తెలుగు లాంగ్వేజ్ ఏదైతే మదర్ టంగ్ ఉందో ఆ మదర్ టంగ్ మినిమం 6th వరకు అయినా ఉండాలి, దెన్ సెకండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. ఎందుకంటే హిందీ అవర్ నేషనల్ లాంగ్వేజ్ అయినప్పటికీ కూడా దట్ డిపెండ్స్ అపాన్ ది స్టేట్స్. మన స్టేట్ ఏంటి, మద్రాస్ ఏంటి, దే వోంట్ యాక్సెప్ట్ హిందీ. మద్రాస్ వాళ్ళు మరీ యాక్సెప్ట్ చేయరు. కాబట్టి నా ఉద్దేశ ప్రకారం మదర్ టంగ్ అనేటువంటిది అప్ టు 6th వరకు ఉండాలి. ఫ్రమ్ దట్ ఆన్వర్డ్స్ ఈ ఇంగ్లీష్ అదే మదర్ టంగ్. మదర్ టంగ్కి ద్రోహం చేసినట్టు అవుతుంది. ఫస్ట్ లాంగ్వేజ్ మదర్ టంగ్, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నది అదే కదా నేషనల్ లాంగ్వేజ్, నెక్స్ట్ ఫస్ట్ లాంగ్వేజ్ మన మదర్ టంగ్, సెకండ్ ఏమో హిందీ, థర్డ్ ఇంగ్లీష్ ఇచ్చింది. అవన్నీ కూడా చెప్పాలంటే ఒక ఎగ్జాంపుల్, జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ అండ్ మాస్టర్ ఆఫ్ నన్, అంటే అన్నింటిలో ప్రవేశం ఉంటుంది, బట్ హీ విల్ నాట్ పర్ఫెక్ట్ ఇన్ ఎనీ వన్. దేంట్లో కూడా పర్ఫెక్షన్ సాధించలేకపోతున్నారు. అంటే గవర్నమెంట్ ఆ ఇంట్రెస్ట్ ఎక్కువ పే చేసి కాన్సన్ట్రేట్ చేస్తే వస్తాయి, లేకపోతే మధ్య మధ్యలో డ్రాప్అవుట్స్ ఎక్కువగా వస్తాయి. కాబట్టి మొట్టమొదటి మాత్రం తెలుగు, ఎవరు మదర్ లాంగ్వేజ్ అయితే ఉందో అదే మదర్ లాంగ్వేజ్ ఫస్ట్ అప్ టు 6th, దట్ సో దట్ మెంటల్లీ హీ కెన్ మెచ్యూర్ సమ్వాట్ బెటర్. అదే మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఎక్కడ ఏ స్టేట్ ఉంటే దాంట్లోనే మీరు ఫస్ట్ లాంగ్వేజ్ మదర్ టంగ్ తీసుకోమంటారు. హీ కెన్ ఎక్స్ప్రెస్ హిజ్ ఒపీనియన్స్ క్లియర్లీ ఇన్ హిజ్ ఓన్ లాంగ్వేజ్. తెలుగు ముందు ఇంగ్లీష్ తర్వాత, 6th వరకు తెలుగు ఉంటే ఇంగ్లీష్ ఆటోమేటిక్గా నేర్చుకుంటారు. శాంతం చిన్నప్పుడు తెలుగు రాకపోతే శాంతం రాకుండా పోతుంది కదా, అది పెద్దలు చెప్పారు కదా కరెక్ట్, అది తెలుగే కరెక్ట్, తెలుగే ఫస్ట్ లాంగ్వేజ్, తర్వాత ఇంగ్లీషు హిందీ అది ఎవరు అవసరాన్ని బట్టి వాళ్ళు నేర్చుకుంటారు అంతేగాని తెలుగు తీసేస్తాడు మన మాతృభాష కదా అది. అవును, 6th నుంచి నేర్చుకోవచ్చు, ముందు 6th వరకు తెలుగు వస్తే తెలుగులో మాట్లాడందే ఇంట్లో కానీ బయట కానీ మన రాష్ట్రం వరకన్నా తెలుగు మాట్లాడాలి కదా. బయటకు వెళ్ళే వాళ్ళు అవసరాన్ని బట్టి నేర్చుకుంటారు, అది ఇంగ్లీషు హిందీ అది కామన్ లాంగ్వేజ్ ఇంగ్లీషే కదండి, కామన్ లాంగ్వేజ్ లేకపోతే కష్టం. తెలుగు మామూలుగానే ఉంటుంది, తెలుగు సబ్జెక్ట్ మామూలుగా ఉండాలి, కామన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఉంటుంది. తెలుగు మర్చిపోవండి, తెలుగు ఎలా మర్చిపోతే మదర్ టంగ్ కదా మంది, తెలుగు మర్చిపోం, తెలుగు ఎప్పుడు ఉంటుంది, లేదు తెలుగు మర్చిపోవండి. ఎంత ఇంగ్లీష్ మీడియం పెట్టినా కూడా ఇంగ్లీష్ ఇంగ్లీష్ తెలుగు, ఇంగ్లీష్ మీడియం లేకపోతే లైఫ్ లేదండి, ఇప్పుడు సరైనటువంటి ఎడ్యుకేషన్ లేదు, అంతా ఇంగ్లీష్లోనే ఉంది కదా, సబ్జెక్ట్ అంతా ఇంగ్లీష్లోనే ఉంటుంది. రేపు పొద్దున్న వీడు ఎంప్లాయ్ అవ్వదు ఎక్కడైనా ఎలా బతుకుతాడు వీడు. తెలుగు అయితే మన ఆంధ్ర రాష్ట్రానికి ఒకటే ఉంటుంది, తెలంగాణ ఆంధ్ర, అవుట్ ఆఫ్ కంట్రీస్ వెళ్ళాలంటే కామన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఉండాలి, కామన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ గుడ్డండి. కరెక్ట్ కాదని చేసేది, ప్రతి ఒక్కడు వచ్చో రాజకీయ నాయకుడు వచ్చో నా భాష నేర్చుకో నా భాష నేర్చుకో, మాతృభాషను ఎట్లా వదులుకుంటామ్మా, స్కూల్లోనే ఇది పెట్టి దానిలో ఈ కాలేజీలో అవి ఉన్నాయి కదా, ఒక్క సబ్జెక్ట్ ఉంటుందేమో ఇంగ్లీష్ ఉన్నట్లు. ఆ బ్రిటిష్ వాళ్ళం కాదు మనం, తెలుగు భాష, ఇప్పుడు తెలుగు భాషనే 5 ఉండాలి, ఒక భాష ఒకటి ఇంగ్లీష్ ఉండాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.